సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో నిన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండిఏ, మూసీ డెవలప్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగానికి అత్యంత కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా వ్యవస్థాగత మార్పులతో పాటు బాధ్యతల పంపిణీ జరగాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ భౌగోళిక పరిధిని విస్తరించనున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని కూడా ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు సేవలు అందించాలన్నారు. దీనికి అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. ఇకపై ఈ విభాగాన్ని హైడ్రా అని పేరు పెట్టాలన్నారు. డిఐజీ స్థాయి అధికారి ఈ విభాగానికి డైరెక్టర్గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరెక్టర్లుగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారు. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డ్, సిటీ ట్రాఫిక్ వివిధ విభాగాల నుంచి ప్రత్యేక టీంలు ఈ విభాగంలో నియమించాలని కూడా సూచించారు. ఇక కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం సిటీ ప్రజలకు నిరంతరం సేవలు అందించేలా పునర్వ్యవస్థీకరణ జరగాలని సీఎం ఆదేశించారు. నగరంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటిలో హైడ్రా క్రియాశీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. దాదాపు 2000 కిలోమీటర్ల జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించడం, సిటీలోని నాళాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలకు గురికాకుండా కాపాడే కీలక బాధ్యతలను ఈ విభాగమే చేపట్టాలని నిర్ణయించారు. దీంతోపాటు హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగునీటి పైప్లైన్లు, విద్యుత్ సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ఈ విభాగం సేవలను అందిస్తోంది. అందుకు వీలుగా ఈ విభాగం పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది విధులు, నిధుల కేటాయింపు, బాధ్యతలపై ముసాయిదా సిద్ధం చేయాలని సిఎస్ శాంతికుమార్ని ఆదేశించారు. అలానే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేలా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. హైదరాబాద్ సిటీలోని చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాలు, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. సిటీ లైబ్రరీ, చార్మినార్ సమీపంలోని ఆయుర్వేద హాస్పిటల్, నిజామియా అబ్జర్వేటరీ, గుడిమల్కాపూర్, కోనేరు లాంటి వివిధ చారిత్రక ప్రదేశాలపై జిహెచ్ఎంసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రదర్శించనుంది. ఇక వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న వివిధ మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. వీటిలో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అనుసంధానం చేసేందుకు వీలైన వాటిని గుర్తించి అందులోనే జోడించాలని సీఎం సూచించారు.